హలో వ్యూవర్స్, మనకు చాలా తెలుసుగా మీకు ఎఫ్ఎఫ్ ఇండియన్ గేమర్ అంటే మనం జీనాదన్ టైప్ చేసేసి ఇట్లా ఎఫ్ఎఫ్ ఇండియన్ గేమర్ అని వస్తుంది యూట్యూబ్లో. అయితే మనం ఇప్పుడు ఒక విషయం నేర్చుకోవాలి ఫ్రీ ఫైర్ అప్డేట్ గురించి. నేను పోయినసారి ఒక యూట్యూబ్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, పోయినసారి అప్డేట్ కూడా ఒక్కొక్క పేజ్కి ఒక్కొక్క ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, అది అందరికీ చాలా నచ్చిందట, కామెంట్స్ కూడా పెట్టారు. అయితే ఈసారి అప్డేట్ కూడా నేను అలానే ఎక్స్ప్లెయిన్ చేస్తాను పేజ్కి. నేను కరెక్ట్గా చెప్పిన కరెక్ట్ అట్నే దీని అప్డేట్స్. చెప్పండి, ఇవాళ మనం ఛానల్లో ఏం తెలుసుకుందంటే అప్డేట్ ఫ్రీ ఫైర్ అప్డేట్ ఎలా ఉంది, దాని గురించి ఏంటి, దాని ఫుల్ మొత్తం చెప్తాను. సో గైస్, మనం తెలుసుకున్న ముందు ఒక చిన్న ఇంట్రో వస్తుంది, దాన్ని చూసేసి మనం కిందికి ఒకసారి మన వీడియో కిందికి వెళ్ళినట్టయితే ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది రెడ్ కలర్ది, దాన్ని నొక్కేసి మనం వీడియో చూడండి. ఓకేనా గైస్, మీకు నచ్చినట్టయితే లైక్ ఉంటుంది, నచ్చకపోతే డిస్లైక్ అయితే ఉంటుంది కదా, దాన్ని కూడా నొక్కేసి వెళ్ళండి. సో గైస్, మనం వీడియో స్టార్ట్ చేద్దాం. మనం ఫ్రీ ఫైర్ అయితే ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేయగానే మనకి ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. గరేనా, చాలా అప్డేట్స్ అయితే తెలుస్తుంది గైస్. ఇవాళ అప్డేట్ అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ తోట మేము ఒకటికి వచ్చాను. అయితే ఒకసారి మీ పేజెస్ చూడండి, సెకండ్ పేజ్, థర్డ్ పేజ్, ఫోర్త్ పేజ్, ఫిఫ్త్ పేజ్, ఓకే ఫోర్త్ పేజ్ వస్తుంది. ఫస్ట్ పేజ్ వచ్చేసి మనకు దీని గురించి చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలి గైస్. అప్డేట్ అయితే ఇంట్రెస్టింగ్ గైస్, ఇంట్రెస్టింగ్ అండి. ఆల్రెడీ మనకి ఈ అప్డేట్ వచ్చింది, ఈ అప్డేట్ వచ్చింది గైస్. ఈ అప్డేట్ అయితే మనకు ఆల్రెడీ దిగింది మన ఫ్రీ ఫైర్లో. ఎట్లా ఎప్పుడు దిగింది అని మీరు డౌట్ వచ్చింది రావచ్చు. మనం ఒకటి వచ్చింది గైస్, ఈ క్యారెక్టర్ అయితే వచ్చింది. మనం యాడ్స్ చూస్తే మనకు ఒకటి కలెక్షన్ అయితే వస్తుంది గైస్. ఆ కలెక్షన్ ఎలా ఎక్స్చేంజ్ చేసుకోవాలో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అయితే మనం ఈ అప్డేట్ అయితే మనం ముందే దిగింది. ఎట్లా అంటే మనం వీడియో చూసినప్పుడల్లా మనం డైమండ్స్ క్లెయిమ్ చేసుకుంటాం కదా గైస్, అడ్వర్టైజ్మెంట్ రివార్డ్స్ అని ఉంటుంది. దానిలోకి వెళ్ళినట్టయితే మీకు వీడియో చూసినట్టయితే మీకు ఒక రివార్డ్స్ అనేది ఉంటుంది. దీనికైతే అది 2500 వీడియోస్ చూస్తే మనకి క్యారెక్టర్స్ వస్తుంది, ప్లస్ ఈ డ్రెస్ కూడా వస్తుంది గైస్. ఇందులో చాలా ఇంట్రెస్టింగ్ ఏంటిది అంటే ఓన్లీ బాయ్స్కి అయితే ఇవ్వలేదు, గర్ల్స్కి అయితే ఇచ్చారు. ఇంకొకటి వచ్చేసి మనకు ఈ క్యారెక్టర్ అయితే నేను చెప్పగలుగుతున్నాను. అయితే ఇప్పుడైతే ఈ క్యారెక్టర్ మనకి ఇంకా దిగలేదు ఫ్రీ ఫైర్లో. ఈ డ్రెస్ అయితే మనకు ఫ్రీ ఫైర్ ఆడంగానే మనకి ఈ డ్రెస్ అన్నా లేకుంటే ఒక్కటే డ్రెస్ వస్తుంది గైస్. ఈ డ్రెస్ అన్న ఈ డ్రెస్ అనేది ఖచ్చితంగా దిగుతుంది. అయితే ఈ డ్రెస్ అయితే నాకు చాలా నచ్చింది. మీకే నచ్చింది ఫస్ట్ వన్ లేకుంటే సెకండ్ వన్ వచ్చి కామెంట్ చేయండి గైస్. ఈ డ్రెస్ అయితే నాకు కామన్గా అనిపిస్తుంది, చాలా బాగుంది గైస్. అండ్ ఈ క్లెయిమ్ చేసుకోవచ్చు ఫ్రీగానే మనకి. ఇప్పుడు ఇవాళ మనం మధ్యాహ్నం అయితే మధ్యాహ్నం అయినాక 6 వరకు మనకి అప్డేట్ అయితే ఇస్తున్నారు. ఈ ఇప్పుడు ఈ ఓపెన్ చేయగానే మనకైతే ఈ డ్రెస్ అయితే మనకు ఫ్రీగా వస్తుంది, రెండింటిలల్లో ఏదో ఒకటి. అయితే మనం నా ఐడియా వచ్చేసి మనకి ఏంటంటే మీ ఫ్రెండ్స్ స్క్వాడ్ ఉంటుంది, వాళ్ళు మన ఇద్దరం కలిసి వర్సెస్ పెట్టుకుందాం రా వాళ్ళు అంటారు కదా. అయితే వాళ్ళని ఒక డ్రెస్ అయితే క్లెయిమ్ తీసుకోమని. ఇదన్నా వాళ్ళ నలుగురిని సేమ్ డ్రెస్ ఉండాలి, మీకు కూడా ఇది ఒక మీరు ఈ డ్రెస్ తీసుకోండి. అయితే ఈ డ్రెస్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, రెండైతే క్లెయిమ్ చేసుకోవచ్చు గైస్. నేను ఒకటి క్లెయిమ్ చేసుకున్నట్టు ఇంకోటి బ్లాక్ అవుతుంది. అయితే మనకి ఇంకోటి వచ్చేసి ఈ థర్డ్ పేజ్ గైస్, సారీ గైస్, ఇదే థర్డ్ పేజ్. ఈ థర్డ్ పేజ్ వచ్చేసి మీ పరంగా చెప్పాను కదా, ఆ డ్రెస్ వేసుకొని ఒక స్క్వాడ్ ఈ డ్రెస్, ఒక స్క్వాడ్ ఈ డ్రెస్ అని చెప్పాను కదా. అలానే ఇప్పుడు ఈ న్యూ అప్డేట్ వచ్చేసి 4v4 అంటే మీ ఫ్రెండ్స్ చూసుకుందాం ద్వారా ఇది ఇట్లా ఆడదాం అనుకుంటా అంటారు కదా. అయితే 4 నెంబర్స్, మొత్తం 8 నెంబర్స్ స్క్వాడ్ ఉంటుంది. అంటే మీ ఒక స్క్వాడ్, ఇంకొకళ్ళు మీకు ఇంకొక స్క్వాడు. నాకు తెలిసి అయితే మీ ఫ్రెండ్స్ కూడా ఆడుకోవచ్చు స్క్వాడ్ వర్సెస్ స్క్వాడు, లేకపోతే వాళ్ళు ఒక స్క్వాడ్ ఇద్దరు కావచ్చు. అయితే మీకు రేంజ్ బట్టి మీ డైమండ్ వాళ్ళు వస్తారు. అట్లే నాకైతే ఈ చాలా ఈ ఇంట్రెస్టింగ్ కూడా అయితే నాకు చాలా నచ్చింది. అలా పబ్జీలో దిగింది ఇది, ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది 4v స్క్వాడ్. ఇది 3 క్లాష్ స్క్వాడ్ అట బాగుంటుంది ఇది ఫ్రీ ఫైర్లో దిగిందంటే. ఫ్రీ ఫైర్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది గైస్. మనం ఇంకొకటి పక్క స్లైడ్ చేసినట్టే ఇది లాస్ట్ పేజ్. అయితే ఇది ఒక్క ఇంట్రెస్టింగ్ అంటే ఇంట్రెస్టింగ్, మనం అలా చూసుకుందాం. ఇక్కడ మీ చదువుతనే అర్థమవుతుంది. అయితే మనకు ఇది అంటే మీకు ఎమోట్స్ ఉన్నాయి అనుకోండి, ఎమోట్స్ కొనుక్కోవాలి జల్దీ మీరు. ఏదో ఒక ఎమోట్ ఎలా కొనుక్కోవాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను, ఇప్పుడు ఇవాళనే చెప్పేస్తాను. అయితే ఇవాళ ఈ ఒక వాల్ ఉంటుంది గాయస్, ఒక వాలు మీకు డీజే రీమిక్స్ ఒక క్యారెక్టర్ వచ్చింది కదా గాయస్, మీకు డైమండ్ రాయల్లో ఆ డైమండ్ రాయల్లో ఒక క్యారెక్టర్ వచ్చింది డీజేది. అట్లాంటి ఒక పోస్టర్ ఉంటుంది వాళ్ళు. అయితే ఆ ఎమోట్ అక్కడ ఉంటే ఒక ఎమోట్ ఉంటుంది, ఏదైనా ఒక ఎమోట్ చేసి మీరు రివార్డ్స్ అనేది పొందొచ్చు. అంటే అక్కడ పోయి ఎమోట్ చేసేసి మీకు ఒక గన్ వస్తుంది, లేకపోతే ఒక హార్ట్ వస్తుంది, ఒక వెస్ట్ వస్తుంది, అలా క్యాప్ వస్తుంది, అలాంటివి కలెక్ట్ చేసుకొని మీకు గేమ్లోకి ఎంటర్ కావచ్చు.
అయితే ఈ యొక్క ఏదైనా ఒకటి ఇట్లా వాల్ పైన ఉంటుంది కదా గాయస్. ఆఫ్కోర్స్ నేను ఏం చెప్పాలంటే పీక్లో దిగారనుకోండి, పీక్ ఒక వాల్ ఉంటుంది, వాల్ పైన ఒక పోస్టర్ వేసి ఉంటుంది, దాని దగ్గరకు మనం ఎమోట్ చేసినట్టయితే మనకు ఒక్కొక్క రివార్డ్స్ అయితే అందుకోవచ్చు. సో గాయస్ ఈ రివార్డ్ అయితే మనకి ఇవాళనే రిలీజ్ అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఆల్రెడీ ఇవాళ రివార్డ్స్ అనేది అన్ని క్లెయిమ్ ఇవాళ అన్ని చాలా ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి ఫ్రీ ఫైర్ వాళ్ళు. మన గేమ్ మన ఛానల్ ఏమి కూడా అదే ఎఫ్ఎఫ్ ఇండియన్ గేమర్. మీరు మీ నా ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ బటన్ వచ్చేసి అక్కడ ప్రెస్ చేసినట్టయితే ఒక గంట పడిన ఒక అప్డేట్ అవుతుంది, దాన్ని ప్రెస్ చేసి ఆల్రెడీ ప్రెస్ చేయండి. అయితే మనకు ఈ మనకు లాబీ అయితే చేంజ్ అవుతుంది గాయస్. మనకు డీజే రీమిక్స్ అనే ఒక లాబీ అనే వస్తుంది. ఆ లాబీలో మనం ఇంట్రెస్టింగ్ అన్ని క్యారెక్టర్స్ అన్ని చూసుకోవచ్చు. అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది లాబీ అయితే నాకు. ఆల్రెడీ నాకు ఫ్రీ ఫైర్ ఫేస్బుక్ పేజ్ వాళ్ళు నాకు అప్డేట్ చేశారు. అది అంటే మనకు ఇప్పుడు వచ్చేసి అది నేను వీడియో పెడదాం అనుకున్నాను, ఎందుకంటే వాళ్ళు ప్రిజెన్స్ ఇస్తారు నాకు రిక్వెస్ట్ పెట్టదని. వాళ్ళు పెడితే ఇట్లా నా బ్లాక్ అవుతుంది నా ఛానల్, అంటే ఫ్రీ ఫైర్ బ్లాక్ అవుతుంది అది. అందుకనే ఆ వీడియో పెట్టలేదు, కొంతమంది పెట్టారు యూట్యూబ్లో. సో గాయస్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నాను అనుకున్నాను. వీలైతే లైక్ కొట్టేసి వెళ్ళండి, నచ్చకపోతే డిస్లైక్ కొట్టండి. మీకు ఏ క్యారెక్టర్ నచ్చిందో సారీ గాయస్ ఏ క్యారెక్టర్ మీకు ఏ డ్రెస్ నచ్చింది అయితే కామెంట్ చేయండి గాయస్. మీకు ఇందులో ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇదా ఇదా ఓకేనా గాయస్? నాకైతే ఫస్ట్ వన్ వచ్చింది గాయస్. థ్యాంక్ యూ.